హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖేత్ర. వెల్కమ్ టు అన్వేష్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమ్ల నాయక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, రానా దగ్గుబాటి గారు, నిత్యా మీనన్ గారు, సంయుక్త మీనన్ గారు ప్రధాన పాత్రలో నటించారు. ఇక కథలోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. నీతిగా, నిజాయితీగా తన జాబ్ తను చేసుకుంటూ ఉంటారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. ఇక రానా గారిని చూసుకుంటే, రానా గారు డానియల్ శేఖర్గా నటించబోతున్నారు. నిత్యా మీనన్ గారు పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తున్నారు. ఒకరోజు ఒక రూట్లో రానా గారు మద్యం సేవించి కారు నడుపుతుంటూ ఉంటారు. అదే రూట్లో పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేస్తూ ఉంటారు. మద్యం సేవించి కారు నడుపుతున్న రానా గారిని పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో వారిద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. అయితే రానా గారు పెద్ద పొలిటీషియన్ కొరకని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటారు. ఈలోపే ఎఫ్ఐఆర్ ఫైల్ అవడంతో రానా గారు జైలుకి వెళ్లడం జరుగుతుంది. జైలుకి వెళ్ళిన రానా గారు పవన్ కళ్యాణ్ గారి మీద పగ పెంచుకుంటారు. తనకి రావాల్సిన గోల్డ్ మెడల్ కూడా రానా గారి వల్లనే రాకుండా పోతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ యూనిఫామ్ కూడా దూరం చేయాలనుకుంటారు. ఒకరోజు రానా గారు నిత్యా మీనన్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తారు. అప్పుడే రానా గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుసుకుంటారు. అదే ఫ్లాష్ బ్యాక్ లో రానా గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంతోషం కోసం ఏమైనా చేసే వ్యక్తి అని తెలుసుకుంటారు. అప్పుడు దాకా మంచిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రానా గారి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి రానా గారికి జరిగే కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని సంఘటనలు పోటాపోటీగా ఉంటాయి. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద, రానా గారి మీద నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఇదే ఈ సినిమా కథ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఇంకా రిలీజ్ అయ్యాక తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.